హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఫోన్ కాల్ లాగ్స్ని ఎలా ఎడిట్ చేయాలి, అంటే మనకు రాని కాల్స్ని వచ్చినట్టుగా మనం ఎలా చూపించాలి. ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆ యొక్క నెంబర్ నుంచి నాకు కాల్ రాలేదు కానీ వచ్చినట్టుగా ఇంతసేపు మాట్లాడుకున్నట్టుగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో తెలుసుకుందాం. అండ్ అంతకన్నా ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి పోదాం. ఓకే, దానికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, కాల్ లాగ్ ఎడిటర్ అండ్ బ్యాకప్ అని చెప్పేసి. సో మరి మనం ఈ యొక్క అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ నేను ఏమి చెప్పాను కానీ కాల్ లాగ్ మేనేజర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మనం ఓపెన్ చేయాలి. చేశాక మనం చూసుకున్నట్లయితే కింద యాడ్ న్యూ కాల్ రికార్డ్ అని చెప్పేసి ఉంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. చేయగానే మనం చూసుకున్నట్లయితే మనం ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి, లేదా మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్ అయినా కానీ ఇవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ అనేది ఇస్తాను, 100. ఓకే, ఇచ్చాక మనం ఇక్కడ డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5 అవర్స్, 5 మినిట్స్, 5 సెకండ్స్, అవుట్ గోయింగ్గా, ఇన్కమింగ్గా, మిస్ కాలా, ఇన్కమింగ్, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 23 ఫిబ్రవరి, టైం వచ్చేసి ఓకే. మనం యాడ్ కాల్ లాగ్ మీద క్లిక్ చేసినట్లయితే అది యాడ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. మనం ఒకసారి మన డయల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసినట్లయితే చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది. హిస్టరీ ఓపెన్ చేసినట్లయితే మనం ఫిబ్రవరి 23కి 6:29 AM కాల్ చేసుకున్నట్టుగా మనకు చూపిస్తుంది. సో మరి మనం ఈ విధంగా కొన్నిసార్లు దీన్ని మిస్యూస్ కూడా చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళతో మనం ఇంతసేపుగా మాట్లాడినట్టుగా వాళ్ళు మనకు కాల్ చేసినట్టుగా ఇలా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ కళ్ళతో చూసినా కానీ కొన్ని నమ్మలేం, జాగ్రత్తగా ఉండండి.